ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 10th తర్వాత ఏ కోర్సెస్ చేస్తే త్వరగా సెటిల్ అయిపోవచ్చు అనే విషయం గురించి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ కోర్సెస్ ఏంటంటే వొకేషనల్ కోర్సెస్, అంటే ఇంటర్మీడియట్ లాగానే ఇందులో కూడా 2 years ఉంటాయి. ఆ వృత్తి విద్యా కోర్సులు అంటారు. ఈ కోర్సులో జాయిన్ అయినట్లయితే మనకి మోర్ ప్రాక్టికల్స్తో థియరీ తక్కువ ప్రాక్టికల్గా ఎక్కువగా ఉండే కోర్సెస్ ఇవి ఉంటాయి. ఇందులో మనం జాయిన్ అయ్యి 2 yearsలో మనం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఏదైనా జాబ్లో మనం తొందరగా సెటిల్ అయిపోవచ్చు. ఒకవేళ మనకు సెటిల్ కాకపోయినా మనము ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నట్లయితే పాలిటెక్నిక్లో అయితే డైరెక్ట్గా 2nd yearలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ కానీ అగ్రికల్చర్ కానీ జాయిన్ అవ్వాలంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి అప్పుడు వాటిలో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆ కోర్సెస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలేజెస్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ కోర్సెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇవి 6 stages అందిస్తున్నారు. అవేంటంటే అగ్రికల్చరల్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, హ్యూమానిటీస్, హెల్త్ అండ్ పారామెడికల్. ఈ కోర్సెస్ అనేది ఇండస్ట్రీస్కి సంబంధించిన విధంగా డిజైన్ చేసి ఉంటారు. రీసెంట్గా మనం మోడల్ కాలేజీలు తీసుకున్నట్లయితే ఈ కోర్సెస్ గురించి త్వరగానే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇండస్ట్రీ వాళ్ళకి అవసరమయ్యేటట్టు డిజైన్ చేసి వాళ్ళని ఫైనల్గా కొన్ని క్యాంపస్ డ్రైవ్స్ కాండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఈ 6 courses కూడా దాంట్లో సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాన్ని డివైడ్ చేశారు. అగ్రికల్చర్కి సంబంధించినట్లయితే డైరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేవి ఉంటాయి. బిజినెస్ అండ్ కామర్స్లో అకౌంటింగ్, మార్కెటింగ్, సేల్స్మెన్షిప్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెంట్షిప్ ఇలాంటివి ఉంటాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్లో ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, రూరల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డిటిపి అండ్ ప్రింటింగ్ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ఇలాంటి కోర్సెస్ స్పెషల్గా డిజైన్ చేసి విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇవి ఎందుకంటే రెగ్యులర్ నీడ్ కోసం ఇవి వాడుతూ ఉంటాం కాబట్టి. నెక్స్ట్ హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్స్ డిజైనింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. హ్యూమానిటీస్ చూసినట్లయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్ ఇలాంటివి ఉంటాయి. హెల్త్ అండ్ పారామెడికల్ చూసినట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫిజియోథెరపీ అనే కోర్సులు ఉంటాయి. సో ఈ కోర్సులన్నీ స్పెషల్గా మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. మీ 10th class రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్లో ఈ కోర్సెస్కి మీకు మార్క్స్ ప్రకారము మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు మనకి ఇస్తారు. అంటే డిమాండ్ హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సెస్ ఇస్తారు. ఆ తర్వాత మార్క్స్ని బట్టి మీకున్న మిగిలిపోయిన బ్యాలెన్స్ కోర్సెస్ అని ఇస్తారు. సో ఇది అందరూ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సిన కోర్సులని. అంతేకాకుండా ఓపెన్ స్కూలింగ్ అనేది ఒకటి ఉంది. 10th class తర్వాత వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళలేని వాళ్ళు జాబ్ చేసుకుంటూ చదువుకోవడానికి సంబంధించిన ఇలాంటి కోర్సెస్ని ఈ ఓపెన్ స్కూలింగ్లో ఉంటాయి. అవేంటంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్, రేడియో అండ్ టీవీ టెక్నీషియన్, ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఫర్నిచర్ అండ్ క్యాబిన్ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, హౌస్ కీపింగ్, క్యాటరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. అవి ఓపెన్ స్కూలింగ్లో మనం చేసుకోవచ్చు. ఆ ఓపెన్ స్కూలింగ్ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఒకటి ఉంది. అందులో ఉన్న కోర్సెస్ అనేది చూద్దాం మనం ఇప్పుడు. జిగ్జాగ్ మెషిన్ ఎంబ్రాయిడరీ, డిజైనర్, బేసిక్ ఆటోమేటిక్ సర్వీసింగ్, మిషన్ ఆపరేటర్ తదితర కోర్సులు ఈ స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో మనకి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఓన్లీ 3 to 4 months కోర్స్ ఉంటుంది. దీంట్లో ఫ్రీ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ఇస్తారు. దీనికి మనీ కట్టాల్సిన పని లేదు. ఇందులో ముఖ్యంగా విలేజ్లో నుంచి వచ్చే వ్యక్తులకి దీంట్లో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి అవగాహన, మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది. సో మంచి ఉపాధి అవకాశాలు మనకి ఉంటాయి. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కాకుండా సెట్విన్ కోర్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ మన హైదరాబాద్లో మనకి ఇవి అందిస్తారు. ఇందులో 10th class, ఇంటర్, డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి ఈ కోర్సెస్లన్నీ ఇస్తూ ఉన్నారు. సో 1 month నుంచి 1 year వరకు ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క కోర్సు ప్రకారం డ్యూరేషన్ ఉంటుంది. అందులో ఏమేమి నేర్పిస్తారంటే 10th class పాస్ అయిన వాళ్ళకి సెట్విన్లో మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ని 6 monthsలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. 6 monthsలో అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ కోర్సెస్ ఇస్తున్నారు. గార్మెంట్ మేకింగ్లో 6 months ట్రైనింగ్ ఇస్తున్నారు. వెబ్ డిజైనింగ్, యాంకరింగ్, ఫోటోగ్రఫీ అనేవి కూడా ఇందులో ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్, ఇలాంటి కోర్సులు చేయడం వల్ల ఎవరికైతే మనీ లేక లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేక త్వరగా సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ తీసుకొని అందులో జాయిన్ అయ్యి అందులో ఫైనల్ గా ఒక స్టేజ్ కి వచ్చి లేదా ఒక షాప్ పెట్టుకోవడం, ఒక దగ్గరికి వెళ్ళి పని చేయడం, అట్లా మనీ సంపాదించుకోవాలి, తర్వాత కరెస్పాండెన్స్ కి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ తీసుకొని చేయడం వల్ల వాళ్ళు త్వరగా సెటిల్ అయిపోతారు. సో ఈ 10th క్లాస్ తర్వాత అనేది ఉపాధి కోసము ఇది మీరు ఈజీగా తీసుకోవచ్చు. సో గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.